ఇక నెహ్రూ గారి మరణం తర్వాత పరిస్థితులు ఏంటి? జవహర్ లాల్ నెహ్రూ గారు 1964 లో చనిపోయినారు. తర్వాత 16 రోజులు తాత్కాలికమైన ప్రధానమంత్రిగా శ్రీ గుల్జారీలాల్ నందా గారి అధికారంలోకి వచ్చారు. ఆయన తరువాత రెండవ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు శాంతి స్వభావులు, అద్భుతమైన వ్యక్తిత్వం, మృదుశీలురు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. 1964 నుంచి 1966 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. మిత్రులారా, పెద్ద ఆయన అధికారంలో ఉన్నారు కానీ ఆయన కొన్ని సమస్యలు చవి చూశారు. ఎస్పెషలీ హిందీ వ్యతిరేక ఉద్యమం. నెహ్రూ గారు అధికారంలో ఉండేటప్పుడు 1963లో అధికారిక భాషా చట్టం చేశారు. దీని ప్రకారం హిందీని అధికార భాషగా గుర్తిస్తూ ఒక చట్టం చేశారు. అధికార భాషా చట్టానికి వ్యతిరేకంగా దక్షిణాదిలో తమిళనాడు రాష్ట్రంలో ద్రావిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. అది హిందీ వ్యతిరేక ఉద్యమం. హిందీని మేము అధికార భాషగా పరిగణించము అని చెప్పి మద్రాసు రాష్ట్రం తమిళనాడులో తీవ్ర ఉద్యమం, ఆందోళనలు, హల్తాళ్ళు, ప్రదర్శనలు జరిగాయి. హిందీలో ముద్రితమైన రాజ్యాంగ ప్రాతులను కూడా వాళ్ళు తగలబెట్టేశారు. హిందీ సైన్ బోర్డుల మీద నలుపు రంగు పూచారు. ఎక్కడికక్కడ ఆందోళన. ఏకంగా కాంగ్రెస్ పార్టీ కూడా హిందీకి అనుకూలము, హిందీకి ప్రతికూలము అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. ఆయన చనిపోయిన చివరి కాలం. ఇక శాస్త్రి గారి టైంలో ఆయన మాత్రం హిందీకి అనుకూలంగానే స్టాండ్ తీసుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు దేశ ఐక్యతకు విచ్ఛిన్నం అని చెప్పి హిందీ అనుకూలంగానే ఉన్నారు. అయినా సరే ఉద్యమం తీవ్రతరం జరగడం, దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో కొన్ని మినహాయింపులు, కొన్ని సడలింపుల్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అవేమిటి అంటే, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ భాష లేదా స్థానిక భాషల్ని గుర్తిస్తాము, మీరు అభివృద్ధి చేయండి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వ్యవహారిక భాషగా హిందీ ఉంటుంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంప్రదింపులు కానీ, ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ మాతృభాషలో జరుగుతూ వాటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. దానికి మేము సహకరిస్తాం. సివిల్ సర్వీస్ పరీక్షలు అనేవి హిందీలో పాటు ఇంగ్లీష్లో కూడా నిర్వహించబడతాయి అని చెప్పి కొన్ని సడలింపులు తీసుకొచ్చారు. అయినా సరే కొంత ఉద్యమం జరిగింది. తమిళనాడులో చాలా తీవ్రంగా ఉండేది. సరే, ఏదైనా చివరికి శాస్త్రి గారి మరణం తర్వాత ఆ ఉద్యమం అలా నీరు గారిపోయింది. ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో జరిగిన మరొక ముఖ్యమైన విషయం హరిత విప్లవం. 1964-1967 సంవత్సరాల మధ్య ఒక వ్యూహాత్మకమైన విప్లవమే హరిత విప్లవం. వ్యవసాయ రంగంలో అధునాతన విత్తనాలను, ఎరువులను, పురుగుల మందులను ప్రవేశపెట్టి నీటిపారుదల సౌకర్యాలను కల్పించి ఎంపిక చేసిన పంటలలో, ఎంపిక చేసిన ప్రాంతాలలో వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉత్పత్తి సాధించాలి అనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన విప్లవమే హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. ఇది తరువాత కాలంలో మంచి ఫలాలనిచ్చింది, తర్వాత ఇందిరాగాంధీ ఆ టైంలో. సో ఇదొక మంచి అచీవ్మెంట్. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి పరిపాలనలో కొన్ని మరొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే పాకిస్తాన్తో యుద్ధం. అదే టైంలో వర్షాలు పడకపోవడం, కరువులు ఎక్కువగా రావడం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడడం, మరొక వైపు పాకిస్తాన్తో యుద్ధం జరగడం, దీనివలన ఖజానా పరిస్థితి దీనావస్థలో ఉంటుంది. మరి ఇలా 1965 ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గొడవ జరుగుతునేటప్పుడు రష్యా మధ్యవర్తిత్వంతో ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాస్కెంట్లో భారత్కి పాకిస్తాన్కి మధ్య రాజీ కుదిరింది. అదే తాస్కెంట్ ఒప్పందం. పాకిస్తాన్ నుంచి వాళ్ళ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, భారతదేశం నుంచి మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు హాజరవుతారు 1966. కానీ ఆ ఒప్పందం తర్వాత రాత్రిన హోటల్లో శాస్త్రి గారు విడిది చేసినప్పుడు ఆయనకి గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది. సరే, ఆయన మరణం మీద విభిన్న వాదనలు ఉన్న శాస్త్రి గారు తుదిశ్వాస విడిచారు. మరి శాస్త్రి గారి మరణం తరువాత
భారత ప్రధానమంత్రిగా వచ్చి చాలా కాలం పాటు అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారు।